కృష్ణా జిల్లా పునాదిపాడులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే స్మార్ట్ ఫోన్ విషయం చెప్పాను. మీ ఊర్లో చెత్త అంతా కూడా మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నాం. కడాన పశువుల పేడ కూడా ఊబరైజేషన్ లో డిపార్ట్మెంటే వచ్చి తీసుకెళ్లి మళ్లీ కాంపోస్ట్ లో కాంపోస్ట్ తయారు చేసి మళ్లీ మీ పొలానికి పంపిస్తున్నాం. దానికి కూడా మీకు పని లేదు. గోకులం కట్టాం, చిన్న గోకులాలు రెండు ఆవులకు కానీ నాలుగు ఆవులకు కానీ, పెద్ద పెద్ద కూడా 20-30 కట్టి ఒక సామూహిక గోకులాలు కట్టి డాక్రా సంఘాలు మెయింటైన్ చేసే విధంగా కూడా తీసుకొచ్చాం. అదే మరి గడ్డి కానీ సైలేజ్ కానీ టీఎంఆర్ కానీ కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నాం. అంటే నేను టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చే మార్గం ఏమేమి ఉన్నాయవన్నీ చేస్తున్నాను. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో కరెంట్ అంతా కూడా సోలార్తో వస్తుంది, సన్లైట్తో వస్తుంది. మన రాష్ట్రమే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు పెట్టానో ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆ పేరు చాలా బాగా కలిసి వస్తూ ఉంది. తూర్పు ప్రాంతాన్ని ఉన్నాం, దేశంలో మధ్యలో ఉన్నాం, కాబట్టి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని పెడితే ఈరోజు సూర్యుడే మొత్తం కరెంట్ అంతా మనకిచ్చే పరిస్థితి వస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత ఉదాత్తమైన కార్యక్రమం చూసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ కరెంటు, ఇటీవల బాగా తగ్గింది. 2014లో 6 రూపాయల 50 పైసలు, ఈరోజు 2 రూపాయల 70 నుంచి 3 రూపాయలకు వచ్చేసింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని వాహనాలు, మీ స్కూటర్లు, మీ సైకిళ్లు, మీ ఆటోలు, లేకుంటే మీ కార్లు అన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్సే వస్తాయి. ఒకసారి ఎలక్ట్రికల్ కార్స్ వస్తే పెట్రోల్ వాడకం తగ్గిపోతే కాలుష్యం ఉండదు, రోడ్లు బాగా వేస్తాం, దుమ్ముండదు. ఇంకో పక్క సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కంట్రోల్ చేస్తే చాలా వరకు మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకో పక్క చెట్లు ఎక్కువ పెడతాం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గిస్తాం, ఆక్సిజన్ పెంచుతాం. ఆక్సిజన్ పెరిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈరోజు నేను ఆలోచించేది ఒక మెరుగైనటువంటి ప్రకృతి సిద్ధ్యానికి వెళ్తున్నాం. మొన్నే ప్యారిస్ లో మనకు అవార్డు ఇచ్చారు. దేశంలో ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాం, ప్రపంచంలో కూడా ఎవరూ లేరు ఎరువు వేయకుండా. ఇంకో పక్క తెగుళ్లు రాకుండా వచ్చినా దానికి ఏమాత్రం కూడా ఈ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి, తెగుళ్లు కొట్టే మందులు తగ్గించి మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం చేయబోతున్నాం. ఆ ఫుడ్ కానీ మీరు తింటే మీ రోగాలు కూడా దూరంగా ఉంటాయి. నేను అందుకే ఒక మాట వాడాను, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ అని. అవేంటంటే మంచి నీళ్లు, మంచి గాలి, మంచి తిండి, కరెంటు, కమ్యూనికేషన్, రోడ్లు, ఇవన్నీ వస్తే మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఒక నమూనాగా తయారు చేయాలని, బ్రహ్మాండ రాష్ట్రంగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, చేస్తామని పునాదిపాడులో మీరుండే మీరంతా కూడా గట్టిగా చప్పట్లు కొట్టే హర్షాన్ని అభినందనని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవి జరిగితే సహజ వనరులన్నీ మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సహజ వనరుల్లో గాలి ఉంది, నీళ్లున్నాయి, మైన్స్ ఉన్నాయి, అదే మరిగా ఏదైతే కెమికల్స్ వాడకం బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లాకు వచ్చినప్పుడు నేను చూశాను, జీబీఏలో నంబర్ 1, జీడీడీపీలో నంబర్ 1, తలసరి ఆదాయంలో నంబర్ 1, ఆక్వా కల్చర్లో నంబర్ 1, ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లో నంబర్ 1, అనిమియా రైతు జిల్లాగా
నెంబర్ వన్ భూధార్ కార్డులు జారీ చేసింది. ఇక్కడి నుంచే ప్రారంభించాం. భవిష్యత్తులో దేశానికే కాదు ప్రపంచానికే భూధార్ అనేది ఒక ఆదర్శం, దానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి సంక్షేమం బాగా చేస్తున్నాం. గ్రామ దర్శనంలో కూడా సాటిస్ఫాక్షన్ బాగా వచ్చింది. ఇది తలుసుకున్నప్పుడు చాలా